హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు దేవుడు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి, నీ రెక్కల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరిచి ఆశ్చర్యకరుడా నీ కృపలో మమ్మల్ని ఉంచి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన సర్వాధికారి నీకు కోట్లాది వందనాలు తండ్రి. నువ్వే మాకు తోడేండి, నడిపించండి ప్రభా. ఆశ్చర్యకరుడా మా యొక్క వాక్యంతో మా అందరితో మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, నీవు మాట్లాడితే తండ్రి యేసయ్య మేము పాపానికి దూరంగా ఉంటామయ్యా. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి నీ యొక్క సన్నిధిని మేము ప్రభు అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి. ఏ యొక్క కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నీ శక్తితో నింపి నీ నామాన్ని గణపరుచుకొని తండ్రి నీ కృపలో వర్ధిల్లింప చేసి తండ్రి ప్రభా, నన్ను నా యొక్క మాటలు కాదు కానీ నీ యొక్క మాటలు ప్రభా నేను మాట్లాడడానికి నా ఆలోచనలన్నిటినీ ఖాళీ చేసి పరిశుద్ధాత్మదేవం నీ యొక్క గొప్ప కృపతో నీ శక్తితో నీ వెలుగుతో నింపి నువ్వే వాడుకొనగలరండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం వాక్య ప్రసంగ అంశంగా మనం ఒక వాక్యాన్ని చదువుకుందామండి. రోమాపత్రిక 6:22. రోమాపత్రిక 6:22. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవుడు మహాకృప వల్ల మనము పోయిన వారము కూడా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ఎలాగా ఒక అంశం మీద మనం మాట్లాడి ఉన్నాం. మనం ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం కూడా మనం ఈ యొక్క లోకంలో ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన, దేవునికి ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన బహుమానము మన యొక్క పరిశుద్ధ జీవితం. ఆ యొక్క పోయిన వారంలో మనం మూడు విషయాల్లో దేవుడు మనతో మాట్లాడాడు. మొదటి వదిలిగా ఏంటి అంటే, అసలు పవిత్రంగా అపవిత్రంలో జీవించే జీవితాల గురించి దేవుడు ఏమనుకుంటూ ఉన్నారు. రెండవదిగా దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు పవిత్రమైన జీవితం కోసం. మూడవదిగా పవిత్రంగా జీవించడం అంత కష్టమా అని మన దేవుడు మాట్లాడి ఉన్నారు. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఏంటి అంటే, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు యొక్క సమస్య ఉందమ్మా, నీ యొక్క ప్రాబ్లంతో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఒక డాక్టర్ని నువ్వు కన్సల్ట్ అయినప్పుడు ఆ డాక్టర్ చెప్తారు, అమ్మా నీకు ఈ శరీరంలో ఇటువంటి ప్రాబ్లంతో ఇటువంటి సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఇటువంటి సమస్యతో నువ్వు వెళ్తూ ఉన్నావు, నీకు ఆపరేషన్ చేయాలి, నీకు సర్జరీ చేస్తేనే కానీ నువ్వు బ్రతకవు అన్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఎంత బాధ అయినా, ఎంత ప్రయాస అయినా, ఎంత ఖర్చైనా, ఎంత ఆర్థిక ఇబ్బంది అయినా ఆ సమస్య నుంచి తొలగిపోవడానికి మనం ప్రయాసపడతాం. మనం ఆ సమస్య నుంచి, అయ్యో నేను ఇంకా మరణమే నాకు కాబట్టి ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి నేను తొలగిపోవాలి అని అనుకుంటాం. అంతే అదే అండి పరిశుద్ధమైన జీవితం కూడా. నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదగాలి అంటే, ఆత్మీయంగా ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే నువ్వు నేను కూడా పరిశుద్ధంగా జీవించడమే అని దేవుడు చెప్తే మనం ఎందుకండి భయపడాలి? ఎందుకండి కష్టంగా భావించాలి? ఎందుకు
వెందుకండి, అయ్యో నేనేం చేయలేను, నేను అన్ని త్యాగం చేయాలి అని నువ్వు ఎందుకు అనుకోవాలి? మనం ఆపరేషన్ జరిగేటప్పుడు కొన్ని రోజులు కొన్ని నెలలు హాస్పిటల్లో ఉండడానికి కూడా రెడీ అవుతాం. ఎందుకంటే ఈ లోకానుసారంగా మనం ఎక్కడ మరణం అయిపోతామో, ఎక్కడ మనం దూరం అయిపోతామో అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యొక్క చదవబడిన వాక్యం ద్వారా మీరు పాపమును నుండి దాసుల విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటే మీకు ఫలము. మీరు పాపం నుండి విమోచింపబడ్డారు, మీకు ఫలము ఏంటి? పరిశుద్ధత కలిగి జీవించడమే మీకు ఫలము. అంటే ఆ ఫలము మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది తెలుసా? పరిశుద్ధంగా జీవించే జీవితం జీవిస్తున్నాము మనకు ఆ ఫలం అనేది, ఆ యొక్క జీవితం అనేది మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే, చదవబడిన వాక్యంలో రోమా 6:22 చదవబడిన వాక్యంలో, దాని అంతము నిత్య జీవము. చూసారా అండి, మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు దాని అంతం ఏంటి అంట? నిత్య జీవం అంట. మనం అనుకోవచ్చు పరిశుద్ధంగా జీవించడం అంటే ఒక ఆత్మీయంగా గొప్పగా ఉండడం అంతే, కానీ ఈ లోకానుసారంగా మనకి ఎటువంటి ఆశీర్వాదాలు రాదు. అంత త్యాగము, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చూడకూడదు, అది చూడకూడదు, ఇది మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు, దీని గురించి ఆలోచించకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. అయ్యో అంత త్యాగపూరిత ఆత్మీయంగా ఉంటాము, ఆత్మీయంగా ఆశీర్వదింపబడతాం, కానీ లోకానుసారమైన ఆశీర్వాదాలు మనకి ఏమీ ఉండవు అని నువ్వు నేను అనుకుంటున్నావేమో, నువ్వు నేను ఆలోచిస్తూ ఉన్నావేమో. దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటి అంటే, పోయిన వారం దేవుడు ఎలాగైతే మాట్లాడాడో పరిశుద్ధత గురించి, ఈ వారం కూడా దేవుడు పరిశుద్ధత గురించే మాట్లాడాలనుకుంటున్నారు. ఈ వారం దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? నీకు ఆత్మీయ ఆశీర్వాదాలే కాదు, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తానని రెండు విషయాల ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. మనం గమనిద్దామా అండి, మనం చదవబడిన వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అంటే, అయినను ఇప్పుడు మీరు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో ఈ చదవబడిన వాక్యంలో, అతి శ్రేష్టమైన వాక్యంలో ఉంది అండి. దాని అంతము నిత్య జీవము, పరిశుద్ధత కలిగి ఉండటే నీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. మనం చెప్పుకున్నట్లుగా మనము ఆత్మీయ ఆశీర్వాదాలు, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల గురించి దేవుడు ఈ వారం మాట్లాడాలనుకుంటున్నారు. మొట్టమొదటిగా ఆత్మీయ ఆశీర్వాదాలు చూద్దామండి. మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే, మొట్టమొదటి పాయింట్, మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆత్మీయ ఆశీర్వాదాలు ఏమిటి? వాక్యం యొక్క వాక్య ప్రసంగ అంశం, మనం ఈ లోకంలో ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన, దేవుడికి ఇవ్వగలిగిన బహుమానం మన పరిశుద్ధ జీవితమే. దానిలో మొట్టమొదటి పాయింట్, ఈ వారం మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? పరిశుద్ధంగా జీవిస్తే మనకు లభించే ఆత్మీయ ఆశీర్వాదాలు. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏసుక్రీస్తు తర్వాత మనకి పరిశుద్ధత అంటే గుర్తుకు వచ్చేది ఎవరు అండి? యోసేపు. ఏసుక్రీస్తు తర్వాత మనకి పరిశుద్ధత అంటే మనకి గుర్తుకు వచ్చేవారు ఎవరు? యోసేపు. యోసేపు జీవితం ద్వారా మనం ఆత్మీయ ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకున్నాడో మనం చూద్దాము అండి. మన అందరికీ తెలుసు, యోసేపు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని అన్నదమ్ముల ద్వారా వేరే దేశానికి అమ్మబడ్డారు. ఇది అందరికీ, ఒక క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి, సండే స్కూల్ పిల్లలకి కూడా ఈ యొక్క విషయం తెలుసు. అమ్మబడిన తరువాత అక్కడ ఆదికాండం 37:2 మనం ఈ విషయాన్ని మనం చదువుతాం. ఆదికాండం 37:2 ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 17 సంవత్సరాల వయసులో వేరే దేశానికి, అక్కడ యవ్వన కాలంలోనే ఆ యొక్క దేశంలో ప్రవేశించాడు. అంటే తన దగ్గర నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, అక్కడ ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. 37 అధ్యాయంలో యోసేపు బానిసగా వెళ్ళారు. 38 అధ్యాయం యోసేపు గురించి లేదు, కానీ 39 అధ్యాయంలో యోసేపు ఫొతీఫర్కి బానిసగా ఉన్నాడు. అక్కడ మనం అదంతా చూస్తామండి. చూసిన తర్వాత 39:2 దేవుడు చూసినట్లయితే, మనము యోసేపు గురించి చెప్పమంటే ఏం చెప్తామండి? 39 వచనాలు వచ్చిన తర్వాత యోసేపు గురించి చెప్పమంటే ఏం చెప్తాం? ఈ లోకానుసారంగా ఏం చెప్తామంటే, తల్లిదండ్రులు లేరు,
తండ్రి లేడు అన్నదమ్ములు ఒక బానిసగా అమ్మివేశారు ఐగుప్తు దేశానికి, ఐగుప్తు దేశంలో ఉన్న బానిస అని మనం చెప్తాం. అక్కడ ఉన్న ప్రజలు కూడా యోసేపు గురించి అదే చెప్తారు. కానీ దేవుడు మొట్టమొదటిసారిగా 39:2 ఒక మాట చెప్తాడు యోసేపు గురించి. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు. ఏంటో తెలుసా? యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక. చూసారా అండి, ఆది కాండంలో 35:9-50 ప్రతిసారి యోసేపు గురించి చెప్తున్నప్పుడల్లా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక. ఎందుకు తోడై ఉన్నాడండి? ఒక బానిసగా ఉన్నాడు అని మనం చెప్తాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడో తెలుసా? దేవుడి స్వభావాన్ని కలిగి ఉన్నాడు, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటో తెలుసా అండి? అది దేవుని స్వభావం. పరిశుద్ధమైన జీవితం అంటే దేవుని స్వభావం. ఎప్పుడైతే నువ్వు దేవుని స్వభావం కలిగి ప్రయాస పడుతూ ఉంటావో, అటువంటి విధంగా జీవించాలని నువ్వు అనుకుంటూ ఉంటావో, అప్పుడు నా స్వభావం కలిగిన బిడ్డ ఈ లోకంలో ఉన్నాడు అని దేవుడే తోడై ఉంటాడంటండి. ఎంత గొప్ప ధన్యత అండి! దేవుడేం చెప్తున్నాడు తెలుసా? ఆత్మీయ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఆత్మీయ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉంటా, నేను నీకు తోడై ఉంటా అని చెప్తున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నేను ఎందుకండి పోగొట్టుకోవాలి? ఎందుకండి మన ఆశీర్వాదాలని పోగొట్టుకోవాలి? అంత గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తా అంటున్నాడు. 39:50-50 యోసేపు గురించి చదివినప్పుడల్లా మనం చెప్పగలం, యోసేపు అక్కడ బానిసగా ఉన్నాడే, బానిస అని రాయకుండా దేవుడు ఏమి రాశాడండి? యెహోవా యోసేపుకి తోడైయుండెను గనుక. దేవుడు యోసేపుకి తోడైయుండెను గనుక. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! అంత గొప్ప ఆశీర్వాదాన్ని, అంత గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు ఇస్తానంటున్నాడండి, పరిశుద్ధంగా జీవించినట్లయితే. తరువాత ఐగుప్తులో ఉన్న వారందరూ చెప్పగలరు, యోసేపు మా దేశానికి వచ్చిన బానిస. కానీ దేవుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? నేను తనకి తోడై ఉన్నాను. ఎందుకో తెలుసా? నా స్వభావం కలిగిన, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన స్వభావంతో ఉన్న వారితోనే మనం స్నేహం చేస్తూ ఉంటాం, మన స్వభావం కలిగిన వారితోనే మనం మాట్లాడడానికి ఇష్టపడతూ ఉంటాం. కానీ పరిశుద్ధత అనేది దేవుని స్వభావం కాబట్టి దేవుడు తోడై ఉన్నాడంట యోసేపుకి. అంతేకాకుండా అక్కడ పరిస్థితి ఎదురైంది యోసేపుకి. ఏ పరిస్థితి ఎదురైంది? ఫరో భార్య నాతో పాపము చేయి అనినప్పుడు యోసేపు ఒక మాట చెప్తాడండి. ఏంటంటే తెలుసా? ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునా అని మాట చెప్తాడు. చూడండి, యోసేపు ఆ యొక్క స్త్రీతో, ఆ యొక్క రాణితో పాపం చేస్తే ఎందుకు చేశావు యోసేపు అని అడగడానికి యోసేపుకి అక్కడ నాన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా లేరు. అవునా అండి? నాన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా యోసేపుకి లేరు. సరే, తరువాత రాణితో పాపం చేసినప్పుడు రాణిని క్వశ్చన్ చేయడానికి అక్కడ వారికి, రాజ్యంలో వారికి ఎవ్వరికి కూడా ధైర్యం లేదు. ఆ పాపము చేసినా కూడా యోసేపు పరిశుద్ధుడుగానే, గొప్పవాడుగానే వారికి కనబడి ఉండొచ్చు, గొప్పవాడుగానే బ్రతకవచ్చు. గొప్ప ఎవ్వరు తనని పాయింట్అవుట్ చేయడానికి ఎవరు లేరు, నాన్నవారు ఎవరు లేరు. కానీ రాణి స్థానంలో ఉంది, తనతో నువ్వు ఇలాగ పాపంలో ఉన్నావా అని ఎవరు అడగడానికి కూడా ధైర్యం సరిపోదు. అటువంటి స్థితిలో కూడా యోసేపు తన హృదయాంతరంగిన దేవుడు, ఈ లోకం నేను పరిశుద్ధంగానే ఉండొచ్చు, ఈ లోక దృష్టిలో నేను పరిశుద్ధంగానే ఉండొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, కాబట్టి నేను సరిగ్గా ఉండాలి అని చెప్పి ఎంతో భారం కలిగినా, ఎంతో బాధ కలిగినా కూడా ఆ యొక్క పాపాన్ని నేను చేయను అని పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రయాసపడ్డాడంటే యోసేపు. అక్కడ పాపము చేసినా అడిగేవాళ్ళు యోసేపుకి ఎవరు లేరు. ఆ రాణి వైపు నుంచి కూడా నువ్వు రాణితో ఇలా చేసావా అని రాణి గురించి ధైర్యం చేసి అడిగేవాళ్ళు ఆ రాజ్యంలో ఎవరు ఉండి ఉండరు. కానీ యోసేపు చూస్తున్న దేవుడు నాతో ఉన్నాడు, చూస్తున్నాడు దేవుడు, పరిశుద్ధంగా నేను జీవించాలి అని పరిశుద్ధత కోసం ప్రయాసపడ్డాడు. అందుకు ఆ విధంగా జీవించాడు కాబట్టి యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడండి.
చూసారండి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడే మనకు తోడై ఉంటే మనకేమన్నా లోటు ఉంటుందా అండి? పరిశుద్ధంగా నువ్వు నేను జీవించడానికి ప్రయాస పడితే దేవుడు మనకి తోడై ఉంటాడంట. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆ ఆశీర్వాదాన్ని నీ ముందు పెట్టాడు. ఆశీర్వాదం కోసం నువ్వేం చేయాలో కూడా దేవుడు చెప్తా ఉన్నారు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావా? దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావా? ఆయన యొక్క స్వభావంలోనికి నువ్వు వస్తావా? పరిశుద్ధత అనేది దేవుని స్వభావం అండి. ఆ స్వభావంలో నువ్వు నేను జీవించడానికి ఉంటే దేవుడే మన దగ్గరకు వచ్చి ఉంటాడంట. దేవుడే మనకి తోడై ఉంటాడంట. చూడండి ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం అండి. అటువంటి ఆత్మీయ ఆశీర్వాదంలోనికి నువ్వు నేను రావాలని దేవుడు ఈరోజు ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈరోజు ఈ విషయాన్ని నీతోనే చెప్తా ఉన్నారు. మనం అనుకోవచ్చు ఈ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు పరిశుద్ధత అనేది ఒక యవ్వనస్తులకు మాత్రమే కాదు, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నారో చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా వారందరికీ పరిశుద్ధత అనేది ఒక దేవుడికి ఇవ్వగలే ఒక శ్రేష్టమైన బహుమానం అండి. అటువంటి పరిశుద్ధతమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మనం ఇంత గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని చూసాం కదా, మరి ఈ యొక్క లోకానుసారమైన ఆశీర్వాదాలు ఉంటాయండి పరిశుద్ధ జీవితంలో కూడా, చూద్దామండి. రెండో పాయింట్గా పరిశుద్ధంగా జీవించగలిగితే మనకొచ్చే ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు ఏమిటి? మొట్టమొదటిగా మన వాక్య ప్రసంగాంశం, నువ్వు నేను ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన బహుమానం, మన దేవునికి ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన బహుమానం మన యొక్క పరిశుద్ధ జీవితమే. మొట్టమొదటి పాయింట్ ఆత్మీయ ఆశీర్వాదం. నువ్వు నిజంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడు నీతో ఉంటానని చెప్తున్నారు. రెండవదిగా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు. చూడండి మనం ఇప్పటి వరకు యోసేపు గురించి తెలుసుకున్నాం. యోసేపు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని దృష్టికి నేను పరిశుద్ధంగా ఉండాలని చెప్పారు అని చెప్పి ఆ యొక్క పాపం చేయకుండా ఉంటే యోసేపుకి ఏమొచ్చింది? ఆశీర్వాదాలు వచ్చాయా? రాలేదు. ఏమొచ్చాయి? జైలు జీవితం వచ్చింది. ఆశీర్వాదాలు రాలేదు యోసేపుకి, రాలేదు ఆశీర్వాదాలు, వెంటనే రాలేదు, జైలు జీవితం, జైల్లో వేసేసారు. ఎన్ని రోజులు ఉన్నారండి యోసేపు? ఒక రోజు ఉన్నారా? రెండు రోజులు ఉన్నారా? 2 సంవత్సరాలు చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళాడండి యోసేపు. 2 సంవత్సరాలు జైల్లో గడపవలసి వచ్చింది. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడో తెలుసా? అక్కడ కూడా 39:23 పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు ఆ జైల్లో కూడా యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. చూడండి అక్కడ కూడా దేవుడు తోడై ఉన్నాడంట. అక్కడ కూడా దేవుడు తోడే ఉన్నాడు. తర్వాత జైల్లోకి, తన రూమ్లోకి ఆ ఇద్దరు ఒక వచ్చారు. వాళ్ళిద్దరు వెరాడుండి, ఇద్దరు ఆ రాజు దగ్గర ఉండే పానదాయకుడు భక్షకారుడు ఇద్దరు వచ్చారు. వారి కళలకు అర్థం చెప్పారు, వారు కూడా వెళ్ళిపోయారు. కానీ యోసేపు జీవితంలో ఏ ఒక్క ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. ఎట్లా ఉన్నాడో 2 సంవత్సరాలు జైల్లోనే, అది కూడా చెయ్యని తప్పకి. నువ్వు కూడా అనుకుంటా ఉండొచ్చు కదా, నేను నా జీవితాన్ని ఒక క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధంగానే జీవిస్తున్నా, వాక్యానుసారంగానే జీవిస్తున్నా, దేవుడికి లోబడే జీవిస్తున్నా, ఈ లోకానుసారమైన ఆశలన్నిటికీ దూరం అయిపోయాను, ఈ లోకానుసారమైన ఆలోచనలన్నిటికీ దూరం అయిపోయాను, దేవుడి చిత్తానుసారంగా వాక్యానుసారంగా ప్రార్థనలో విశ్వాసంలో వాక్యంలో నేను ఎదుగుతూ ఉన్నాను, అయినా నాకు ఏ ఆశీర్వాదం కనబడట్లేదు, ఎందుకు నేను ఇలా జీవించాలి, ఎందుకు నేను ఇలా ఉండాలి అని నువ్వు ఒక్క అని నువ్వు క్వశ్చన్ వేసుకుంటూ ఉన్నావేమో, అని నువ్వే నీ జీవితాన్ని చూసి ప్రశ్నించుకుంటా ఉన్నావేమో. నాకన్నా నా తోటి వారు ఆత్మీయంగా లేరు, నా తోటి వారు ఎవ్వరు కూడా పరిశుద్ధంగా లేరు, నా తోటి వారు ఆ యొక్క వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ దేవుని సన్నిహితంలో అంతగా లేరు, అయినా కూడా వారు గొప్పగా ఆశీర్వదింపబడ్డారు, ఈ లోకానుసారంగా ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడ్డారు. నేను ఇలా ఉన్నా నాకేది ఆశీర్వాదం, నేను ఇలా ఉన్నాను నాకేది ఆశీర్వాదం. యోసేపు జీవితంలో కూడా చెయ్యని తప్పుకి జైల్లో 2 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. నీ జీవితం కూడా ఏమీ లేదు ఆశీర్వాదం, కానీ ఆ 2 సంవత్సరాలు
యోసేపు సైలెంట్గా ఉన్నాడేమో కానీ దేవుడు సైలెంట్గా లేడండి. దేవుడు యోసేపు కోసం ఒక ప్రణాళిక వేస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రణాళిక వేస్తున్నాడు. నువ్వు యోసేపు ఏ ఆశీర్వాదం లేకుండా ఉన్నాడేమో కానీ తెర వెనుక దేవుడు ఒక ప్రణాళిక వేస్తున్నాడు. యోసేపుని ఎంత గొప్పగా బయటకు తీసుకురావాలి, ఆ జైలు నుంచి ఎంత గొప్పగా ఒకేసారి హెచ్చించాలి అని దేవుడు ప్రణాళిక వేసి ఏం చేశాడంటే అండి, ఆ యొక్క రాజుగారికి కలవు వచ్చేటట్లు చేసి, ఆ రాజుగారి కల యోసేపు మాత్రమే చెప్పేటట్లు చేసి, ఆ యొక్క స్థితి ఎలా ఉందంటే, ఆ జైల్లో ఉన్న వ్యక్తి డైరెక్ట్గా రాజు తర్వాత స్థానంలో దేవుడు ఉంచాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా జీవించినందుకు. ఎవరి రికమెండేషన్ లేదు యోసేపుకి. అక్కడ యోసేపు ఉన్నాడు, యోసేపు గొప్పవాడు, యోసేపు నా కొడుకు అయ్యా నీ యొక్క రాజ్యంలో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వు అని అడగడానికి కూడా ఎవరు లేరు. కానీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి, దేవుడు ఒక పెద్ద ప్రణాళిక, ఒక ప్లాన్ కలిగి, చూడండి ఎలా అయితే ఏరోప్లేన్స్ వెళ్తాయి కదండి, చాలా స్పీడ్గా వెళ్తాయి. కొన్ని గంటల్లోనే మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక దేశానికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు నిజంగా పరిశుద్ధమైన జీవితం జీవించి, నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వాదించగలడో తెలుసా? ఎట్లా అయితే జెట్ ఏరోప్లేన్స్, ఎంత ఏరోప్లేన్స్ కన్నా జెట్ ఏరోప్లేన్స్ చాలా స్పీడ్గా వెళ్తాయండి, కొన్ని కిలోమీటర్స్ ఒక గంటల్లోనే వెళ్ళిపోతాయి. అటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడున్నావు నువ్వు తీసుకెళ్ళి, నువ్వు ఎలా అయితే బాధపడుతున్నారో, నా తోటి వారు ఆశీర్వదింపబడ్డారు, నా స్నేహితులు ఆశీర్వదింపబడ్డారు, నా తోబుట్టులు ఆశీర్వదింపబడ్డారు అని నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో, అంతకన్నా వారి స్థానం కన్నా పెద్దగా పై స్థానానికి దేవుడు తీసుకెళ్ళగల సమర్థుడండి. ఎందుకంటే నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావు, అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. యోసేపు జీవితం ఒక గొప్ప ఒక ఉదాహరణ అండి. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తుంటే ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు లేవే అని అనుకుంటున్నావేమో, దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు నీ కోసం, నిన్ను సిద్ధపరుస్తున్నాడు. గుర్తుపెట్టుకో, వారందరికంటే చూడండి, నడిచేవాళ్ళు ముందెళ్తారా, బస్సులో వెళ్ళే వాళ్ళు ముందెళ్తారా అండి? దేవుడు నిన్ను బస్సులో ఎక్కించి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. వాళ్ళకంటే గొప్ప ఆశీర్వాదంతో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎలా అయితే ఏ ప్లేన్కి, మామూలు ఏరోప్లేన్కి, జెట్ ఏరోప్లేన్కి ఎంత డిఫరెన్స్ ఉందో, అంత స్పీడ్గా నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఒక్క చెప్పగలరు, నిన్న యోసేపు ఈ రూమ్లో ఉన్నాడు, ఒక బానిసగా జైల్లో ఉన్నాడు అని చెప్పగలడు. నెక్స్ట్ తర్వాత రోజు ఎక్కడున్నాడండి యోసేపు? ఆ యొక్క ప్యాలెస్లో, రాజ మందిరంలో, రాజు తర్వాత స్థానంలో కూర్చున్నాడు. అది ఎవరి వల్ల సాధ్యమైందండి? నువ్వు అనుకో ఉండవచ్చు, ఈ పరిశుద్ధ జీవితం ఇంకా ఎన్ని రోజులు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు దేవుణ్ణి నమ్ముకొని ఏం సాధించాను అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ కోసం ప్రణాళిక వేస్తున్నాడు. జెట్ స్పీడ్లో నిన్ను తీసుకెళ్ళి గొప్ప ఆశీర్వాదంలో దేవుడు కూర్చోబెడతాడు. సిద్ధపడు, ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు అంత సమర్థుడని జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు గొప్పతనం వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నిన్ను వదిలిపెట్టడు, అంతేకాకుండా నిన్ను సిగ్గుపరచడండి. దేవుడు నిన్ను వదిలిపెట్టడు, మనల్ని నమ్ముకున్న దేవుడు మనల్ని సిగ్గుపరచడు. నువ్వు 100% కాదు, 1000% నమ్ము, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఆయన కోసం నువ్వు నిలబడ్డావా? పరిశుద్ధత కోసం నువ్వు నిలబడ్డావా? పరిశుద్ధత కోసం నువ్వు ఈ లోకంలో ఆయన కోసం ఉన్నావా? నిన్ను సిగ్గుపరచనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నిన్ను సిగ్గుపరచను. ఎలా అయితే ఒక్క రోజులో యోసేపు యొక్క స్థానం మారిపో, ఎవరన్నా ఊహించగలరా అండి? సరే, జైలు జీవితం అయిపోయి బయటకు వచ్చేసాడు, ఏదో ఒక చిన్న ఉద్యోగం ఒక బానిసగా చేసుకుంటున్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు అనుకోవడానికి కాదు, దేవుడు ఉన్నాడు కాబట్టి యోసేపుకి ఇక్కడ నుంచి, ఒక నేలలో నుంచి తీసుకెళ్ళి ఆకాశానికి ఎత్తాడండి యోసేపుని దేవుడు. అంత గొప్ప సామర్థ్యాన్ని, అంత గొప్ప ఊహించని స్థితిని దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు. చూసారా అండి, పరిశుద్ధంగా ఉంటే ఆత్మీయ ఆశీర్వాదమో ఎంత గొప్ప ఈ లోకానుసారమైన ఆశీర్వాదం నీ కోసం, నా కోసం వేచి ఉన్నాయో మనం గ్రహించి పరిశుద్ధమైన జీవితం జీవించడం కోసం నువ్వు నేను ప్రయాసపడితే దాని యొక్క ఫలము నిత్య జీవము.
నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించగలడు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, మాతో మాట్లాడిన తండ్రి నీకే కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్య, పరిశుద్ధ జీవితం కోసం మేము పోయిన వారం ఈ వారం మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు యేసయ్య. పరిశుద్ధ జీవితము వల్ల కలిగే గొప్ప ఆత్మీయ లాభాలు, పరిశుద్ధ జీవితం వల్ల కలిగే ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలను మా ముందు ఉంచావు తండ్రి యేసయ్య. మేము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయంను దయచేయండి. ప్రభ, మా హృదయాన్ని సమర్పించుకోవడానికి మాకు సహాయంను దయచేయండి. మేము ప్రయాస పడడానికి మాకు సహాయం దయచేయండి. ఈ లోకము మాది కాదు తండ్రి. ప్రభ, ఈ లోకంలో ఒక యాత్రికుల వలె ఈ లోకానుసారమైన ఆశలకు మేము చోటు ఇవ్వకుండా ఈ లోకంలో తండ్రి మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రభ, దానికి నీతికి దాసులై జీవించడానికి అటువంటి ఫలము ఫలించడానికి మాకు సహాయం దయచేయండి. ఆ ఫలము మమ్మల్ని నిత్య జీవం వైపుకు నడిపించి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి యేసయ్య. ఆ కాలంలో యోసేపు గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ కాలంలో తండ్రి మేము పరిశుద్ధ జీవితం జీవించి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ప్రభ నీ బిడ్డల ఎదుట, గొప్ప వ్యక్తుల ఎదుట మేము సాక్ష్యం చెప్పడానికి అటువంటి స్థితుల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రభా నువ్వే సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేసి నీ నామాన్ని మా ద్వారా ఇంకా మహిమపరచుకోనండి తండ్రి. అటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకొని నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించి నువ్వే కాచి కాపాడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. చూసారా అండి, దేవుడు ఎంత గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడో. ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలుసా? నువ్వు నేను పరిశుద్ధంగా జీవించినట్లయితే. అటువంటి జీవితం కోసం మనం ప్రయాసపడదామండి. దేవుడు తప్పకుండా సిగ్గుపరచని దేవుడు మనతో ఉన్నాడు. ఎడబాయిని దేవుడు మనతో ఉన్నాడని మనం ధైర్యం తెచ్చుకొని సంతోషంతో పూర్ణ హృదయంతో పూర్ణ విశ్వాసంతో మన జీవితాలను జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.